2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి కంపేర్ చేసుకున్నప్పుడు ముస్లిం కమ్యూనిటీ మెజారిటీ నాకు తెలిసి ఒక 80-90% జగన్మోహన్ రెడ్డి గారి వైపు మగ్గు చూపారు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? నాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు చూశారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూస్తున్నారు. సో ఈ ఇరు పరిపాలనలో మీకు జరిగిన మేలేంటి? అసలు ఏ రకమైనటువంటి పరిస్థితులు అప్పటికి ఇప్పటికీ ఉన్నాయంటారు సార్? 2019 ఎన్నికల్లో మీరు చెప్పినట్టుగా 90% కాదు కానీ దాదాపు ఎక్కువ మెజార్టీ శాతం అంటే 60-70% వేసింది వాస్తవమే. అయితే మేమేందంటే భోళా శంకరులము, నమ్మిన మాటలు చెప్పిన మాట నమ్ముతాం. వీళ్ళ ఫాదరు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చాడు అన్న కొంత కట్టసి మా వర్గంలో ఉంది. మా వర్గంలో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ అబ్బాయి కదా, సరే మన పిల్లలకి ఏదైనా ఇంకా కొంచెం న్యాయం జరుగుద్దేమో బెటర్ఫుల్గా అన్న ఆశతో ఇతన్ని మోసపు మాటలు నమ్మి మీరు చెప్పిన పర్సెంట్ కాకపోయినా 60-70% వేసింది అయితే వాస్తవం. అయితే దీని ఫలితాన్ని మా వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఇప్పుడు విదేశీ విద్య అనేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉండేది. ఆర్థికంగా మా ముస్లిం కమ్యూనిటీ పరిస్థితి రాష్ట్ర ప్రజలకు అందరూ తెలిసిందే. ఎక్కువ శాతం ప్రజలు ఏ పళ్ళ వ్యాపారం చేసుకుంటానో, లేకుంటే మెకానిక్ వర్కర్స్ గాను, లేకుంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ చేతి వృత్తులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు ఎక్కువ పర్సెంటేజ్. వాళ్లలో ఎవరన్నా కొంచెం తెలివి గల వాళ్ళు చదువుకొని ఆ తల్లిదండ్రులు కష్టపడి చదివించిన వాళ్ళు కొంతమంది మంచి స్థాయిలో చదివారు. అంటే డిగ్రీని 90% మార్కులతో ఉత్తీర్ణత చెందిన వాళ్ళు విదేశాల్లో పోయి మేము కూడా ఎంఎస్ చేద్దాం, మేము కూడా ఒక మంచి విద్యను లైఫ్ స్టైల్ మాది కూడా చేంజ్ అయ్యింది దానివల్ల అనుకుని ఆశతో ఉంటారు. అటువంటి వాళ్లకు ఆ మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు 5-20 లక్షల రూపాయలు తగ్గించాయండి పిల్లలకు. వాళ్ళ విద్య ఎక్కడ ఇబ్బంది కలగకూడదు, వాళ్ళు కానీ విదేశాల్లో చదువుకొని వస్తే వాళ్ళ ఇంటి స్థితిగతులు మారిపోతాయి, వాళ్ళ పరిస్థితులు మారిపోతాయి, ఒక మంచి కుటుంబం ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఉద్దేశంతో ఆయన 5-20 లక్షలు ఇచ్చాడు. ఇది వాస్తవం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు? ఆ 5-20 లక్షలు వచ్చే స్కీముని పూర్తిగా రద్దు పెట్టాడు. అసలు ఒక్క 50 పైసలు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు అక్కడ 2వ సంవత్సరమో 3వ సంవత్సరమో 4వ సంవత్సరమో చదివే పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎలా డబ్బులు కట్టాలి ప్రభుత్వం కట్టకపోతే? ప్రభుత్వం కడుతుందన్న ఆశతో వాళ్ళు పోయి అడ్మిషన్ తీసుకున్నారు అక్కడ విదేశాల్లో. లక్షలతో కూడుకున్న వ్యవహారం. వీళ్ళ జీవితాల్లో అంతంత మాత్రమే ఇక్కడ. వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా ఉండదు. సరళాలు ఇచ్చండి. కనీసము ఎవరికైనా సరే కనికరము, దయ, దాక్షిణము, ప్రేమ అనేది ఉంటే ఇటు పనిచేస్తారండి? ఇతను ఎంత దుర్మార్గుడో, ఎంత నిరంకుశుడో, ఎంత కఠినంగా వ్యవహరిస్తాడో ఈ చిన్న విషయంతో అర్థమైపోతుంది. ఇతనికి ప్రేమ లేదు. ఇతను అంత నాటకం, ఏదో మాటలతో మభ్యపెట్టడం, వాళ్ళని మసిపూసి మారడిగా చేయటం, జనాల్ని మోసం చేయటం, ఓట్లు వేయించుకొని ఇతను అధికారాన్ని పొందటం, వాళ్ళ జీవితాన్ని నిర్వీర్యం చేయటం ఇప్పుడు దాకా జరుగుతున్న పరిస్థితి. ఇంకా మీకు చెప్తాను చూడండి, నిన్న హజ్కి వెళ్ళారు అంటే లాస్ట్ మంత్, దాంట్లో ఆ హజ్కి వెళ్ళే పవిత్రమైన కార్యక్రమాన్ని ఒక మద్రసా అంటే ముస్లిం పిల్లలు ఖురాను అరబీ నేర్చుకునే ఒక స్కూల్ అనుకోండి, అటువంటి స్కూల్లో పెట్టి ఆ పవిత్ర యాత్రకు పెట్టే పరిస్థితి అంటే అక్కడ పిల్లల చదువులు ఇబ్బంది పడతారు, అన్నింటికి కష్టాలే, అన్ని సౌకర్యాలు ఉండవు, ఎంత ఎన్ని ఇబ్బందులు. అదే నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల కోసం హజ్కు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు వీళ్ళు. వీళ్ళు ఎన్నో త్యాగాలు చేసి అల్లా దర్శనానికి పవిత్రంగా వెళ్తున్నారన్న ఉద్దేశంతో అంతముందు వెళ్ళాలంటే బాంబే చెన్నై అటు వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఏం చేశాడు ఆయన, శంషాబాద్లో స్పెషల్ ఫ్లైట్ ఏదని చెప్పించాడు. అలాగే వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అంటే ఆ ఫ్లైట్ టైము కనెక్ట్ కావడానికి ఒక 3-4 రోజులు పడుతుంది. ఆ టైం వాళ్ళు ఎక్కడ ఉంటారు?
వాళ్ళు పవిత్రంగా వాళ్ళు కేవలము ఎవరితో కూడా అసలు ఏ గుడ్డలు కూడా వాడరు, అంత పవిత్రంగా వస్తారు. వాళ్ళకు నమాజ్ కూడా ఎక్కడ ఇరుకు ఇబ్బంది ఉండదు, శుచి శుభ్రత ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన దాదాపు ఒక 100 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన హజ్ హౌస్, భారతదేశ చరిత్రలోని హజ్ హౌస్ కట్టించాయండి. అన్ని సౌకర్యాలతో అందులోనే మసీదు, అందులోనే వుజూ చేసుకోవడానికి, అందులోనే ఖురాన్ చదువుకోవడానికి, వాళ్లకు అసలు అన్న పానీయాలకు ఇంత కూడా ఇబ్బంది లేకుండా అసలు భారతదేశంలో ముస్లిం అందరూ ఆశ్చర్యపోయే విధంగా కట్టించాడు. ఎక్కడ నేను చూసినట్టు చంద్రబాబు నాయుడు ఇతను ఎక్కడ పెట్టాడు, ఏ సౌకర్యాలు లేని ఒక మదరసను పెట్టాడు. పోనీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏం వదిలేయలే వెళ్ళాడు, కడపలో ఒక హజ్ హౌస్ కట్టాడు, 1,40,000 కోట్ల రూపాయలు వరకు పెండింగ్ ఉంటుంది. ఇతను ఏదో అనుకుంటాడు కదా, 25% ఉంటే మళ్ళీ రివర్స్ టెండరింగ్ ఏదో పెట్టే మరి దాంట్లో ఆపాడో, లేకుంటే ఇది కడితే చంద్రబాబు నాయుడు మంచి పేరు వస్తుందని ఎక్కడ ఆపాడేమో తెలియదు, కానీ మొత్తాన్ని దాంట్లో బదులు చేశాడు. అదే బిల్డింగ్ కూడా కనిపిస్తుంది, లోపల వర్క్ అయినా మిగిలిపోయినట్టు దాన్ని కూడా కొలాప్స్ చేసేసాడు. విజయవాడలో ఒకటి కట్టారు, దాని పరిస్థితి అంతే, అతిగతి లేకుండా పోయింది. ఏం న్యాయం చేశాడండి ముస్లింస్? నేను స్ట్రైట్ అడుగుతున్నా ఇప్పుడు. అసలు ఏమీ లేదు ప్రభుత్వం దగ్గర నుంచి ముస్లింస్కి స్పెషల్గా ఏం లేదు. ఏముంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసము 50,000 రూపాయలు ఖచ్చితంగా వేశాడు. వాళ్ళకు ఒక నమ్మకం ఉండేది, ఈరోజు మనం పెళ్లి చేస్తే మా ఇంటికి 50,000 రూపాయలు వచ్చేస్తాయి, ఈ సాదా ఖర్చులు మనము ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అనేది భరోసా ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉందండి, 1,00,000 రూపాయలు ఇస్తాడు. సమావేశం పాదయాత్రల సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ముస్లిం కమిటీ మొత్తాన్ని చేర్చి నా అక్క చెల్లెళ్ళ వివాహ బాధ్యత నా భుజాల మీద నేను వేసుకుంటా, 1,00,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఇస్తాను. ఎక్కడిచ్చాయండి, ఎక్కడ ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఎన్ని పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, 4 ఏళ్ళు ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు. మరి ఎక్కడ న్యాయం చేసినట్టు దుల్హన్ పథకం పోయింది. మీరు చూడండి అసలు చంద్రబాబు నాయుడు ముస్లింలు అంటే ఎంత ప్రేమ అంటే, జనరల్గా ఒక పండుగ చేసుకుంటారు, ఆ పండుగ ఆ మతానికి ఆ కులానికి సంబంధించి ఉండదు, ఆ మతానికే సంబంధించి ఉండదు. ఇప్పుడు రంజాను ఎవరి పండుగ, ముస్లింల పండుగ, సంక్రాంతి హిందువుల పండుగ, లైక్ దట్. ఉదాహరణకు రంజాన్ తోఫా ఇచ్చేవాడు, ఎవరికి ఇస్తాడు, ముస్లింలకు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు సంక్రాంతి పండుగ వచ్చినా సరే ముస్లింలకు ఇచ్చాడు మళ్ళీ. అంటే ఆయనకు ఉన్న ప్రేమ అట్లాంటిది, వాళ్ళకి ఏ రోజు కూడా ముస్లింలు ఇబ్బంది పడకూడదు అన్న కాన్సెప్ట్తోనే చంద్రబాబు నాయుడు వెళ్ళారు. ఆర్థికంగా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి అసలు మైనారిటీ లోన్స్ బ్రహ్మాండంగా ఇచ్చాడండి, 1,00,000 రూపాయల వరకు, 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు. ఇప్పుడు రావట్లేదా, ఎక్కడ ఉన్నాయండి, ఎవరు తీసుకున్నారో చెప్పమనండి, ఎంత తీసుకున్నారో చెప్పమనండి, ఎవరికి లేవు. మరి ఈ 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు తెచ్చిన పథకాలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసినట్ట కాదా? ఆర్థికంగా ముస్లిం ప్రజలు జగన్ పాలనలో ఇబ్బందులు పడ్డట్టేగా, నష్టపోయినట్టేగా. మరి దీనికి ముస్లింలు ఏ విధంగా ఆనందంగా ఉంటారు, రేపు 2024 ఎలక్షన్లో ఓటు మళ్ళీ జగన్కి వేయాలని ఎందుకు అనుకుంటారు? మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారంటే బీజేపీని బూచిగా చూపిస్తారు. అసలు బీజేపీతో సఖ్యతగా ఉంటూ ఇతని పనుల కోసము, ఇతని కేసుల కోసము, ఇతని రాబడి కోసము రాష్ట్రాన్ని తాకట పెట్టాడు. బీజేపీతో సఖ్యత ఉండి వాళ్ళను ఆ స్థాయిలో నిలబెట్టిందే జగన్మోహన్ రెడ్డి. ఏ రోజన్నా బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడండి, అన్ని పనులు జరిగిపోతా ఉన్నాయి. ఆయనకు ఇంకా కాళ్ళు కూడా పట్టుకున్నాడు, వెళ్ళి గ్రాంట్లు వస్తున్నాయి, ఆయన కేసులు వాయిదాలు పడుతూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయనకు లాభము అంట కాకుతున్నాడు బీజేపీతో. ఈరోజు ప్రజలందరూ ఒక డౌట్, ఈవీఎంలని మళ్ళీ ఏమైనా చేసి గెలుస్తాడా? ఈ అంటే గతంలో 2019లోనే ప్రజల్లో అభిప్రాయం ఉంది, ప్రచారంలో ఉంది, మళ్ళీ కూడా దీన్ని అడ్డం పెట్టుకొని ఏమైనా చేస్తారా అన్న భయం కూడా ఉంది. ఏదేమైనా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ముస్లిం సమాజం ఆర్థికంగా నష్టపోయింది ఎక్కువ. వాళ్ళ నాన్న పీరియడ్లో కొన్ని లాభాలు జరిగి ఉండొచ్చు, అంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానో లేకపోతే రిజర్వేషన్ వల్లనో కొంతవరకు లబ్ధి పొందింది వాస్తవం. ఆ కట్టెసితో ఇతను కూడా ఇలాగే ఉంటాడని జనాలను నమ్మి వేసుకు ఓటేసినందుకు ఇతనేమో 150 సీట్లు గెలుచుకున్నాడు,
వీళ్ళనే మాదాపాతాలని తొక్కాడు. ఇమామ్ మౌజర్ లాగండి, ఇమామ్ అంటే నమాజ్ చదిస్తూ ఉంటారు, మౌజర్ అంటే ఆ మసీదును శుభ్రపరుస్తూ అజానిస్తూ అలా అతనికి అసిస్టెంట్లాగా ఉంటారు. వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చిన ఘనుడు అండి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ జీతాలు అంటే మసీదులు వచ్చే చందాతను, ఆ కమిటీలకు ఆదాయాలు, మసీదులకు ఆదాయాలు ఉండవు, వాటితో ఎలా వాళ్లకు సంసారాలు గడుస్తాయి, కాపురాలు గడుస్తాయి అన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా జీవనోపాధికి కొంత నగదును ఇచ్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇతను ఏం చేశాడు, నేను 10,000 ఇస్తా, 15,000 ఇస్తానని చెప్పాడు. ఎక్కడిచ్చాడు, ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు, ఎంత ఇస్తున్నాడు, ప్రతిదానికి లిమిటేషన్. అసలు ఎంత గౌరవం అంటే అండి ముస్లింలు అంటే చంద్రబాబుకు, మనమే మన ఇళ్ళకే సంవత్సరానికి ఒకసారి పెచ్చులు ఊడిపోతాను, గోడకు పెచ్చులు ఊడిపోతాను, లేకుంటే ఏమైనా జరిగితే పట్టించుకో ఆర్థిక స్తోమతను బట్టి. సరే తర్వాత చూసుకుందాం అనుకుంటాం, ఏ పెళ్లికో పబ్బానికో ఎప్పుడో వేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు రంజాన్ నెల వస్తే ప్రతి మసీదు రంగుల కోసం డబ్బులు ఇచ్చేవాడు, రిపేర్లు వస్తే డబ్బులు ఇచ్చేవాడు, అన్నీ చేసుకోమనేవాడు. మీరు ప్రశాంతంగా ఉండాలి, మీరు శాంతి కాముకులు, మీ మసీదులకు మీరు నీట్గా పనులు చేసుకోండి, శుభ్రంగా పెట్టుకోండి అని చెప్పి ఆయన డబ్బులు ఇచ్చేవాడు. ఎవరు చేస్తారండి, ఈయన వచ్చిన తర్వాత ఎన్ని మసీదులకు ఇచ్చాడో చెప్పానండి, చూపిమానండి లెక్కలు. ఇప్పుడు నేను సూటిగా వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నా, ముస్లిం నాయకులు, మీరు అభిమానంతో ప్రేమతో మీరు రొమ్ము విరుచుకొని మా జగన్ అన్న అని చెప్పుకునే మీరు, మీరైతే పదవులు పొందారు కానీ జగన్ వల్ల ఈ ముస్లిం సమాజానికి నేను చెప్పిన పనులలో జరిగిన లాభం ఏంటి? నేను సూటి ప్రశ్న, ఎవరైనా చెప్పచ్చు.